కన్నా లక్ష్మణుడు మాట్లాడతాడు, రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతాడు. కన్నా లక్ష్మణుడు బతుకు ఎవరికి తెలియదు, గుంటూరు వాళ్ళకి మాకు తెలియదా? ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు? అవినీతి అని మాట్లాడతాడు. అవినీతి అవినీతి అంటాడు. కన్నా లక్ష్మణ బతికేంటి, ఆయన ఎంత అవినీతితో సంపాదించాడు ఏంటనేది ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అతను చేసిన కార్యక్రమాలు, ఇవాళ బీజేపీతో ఉంటూ వైసీపీలోకి వెళ్ళటం కోసం మొత్తం సిద్ధం చేసుకున్నటువంటి వ్యక్తి. గుంటూరులో ఏ ఒక్కరిని అడిగినా చెప్తాడు, వైసీపీలోకి వెళ్ళడానికి తెల్లవారుజాము దాకా ఏర్పాట్లు అన్నీ చేసుకొని అప్పటికప్పుడు తెల్లతెల్లగా తెల్లవారే టయానికి హాస్పిటల్లో గుండె నొప్పితో చేరినటువంటి పరిస్థితి. దాన్ని ఈ రోజున ఎందుకు ఇప్పటికి కూడా చెప్పలా, ఎందుకు ఆగిపోయాడో, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఎందుకు ఆగిపోయాడో ఎవడికే తెలియదు. బీజేపీ అధిష్టాన వర్గం ఇతను ఆపటం, ఆపి వెనక ఎవడు గతిలేనట్టుగా ఆ బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవి ఇవ్వటం, అక్కడి నుంచి అవాకులు చవాకులు పెంచి ఎక్కువ చేసి మాట్లాడటం, జేబులోనేమో వైసీపీ జెండా, మాటలేమో బీజేపీ మాటలు, వ్యాపారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఆయన సెజులు, ఫార్మా సెజ్ ఉంది విశాఖపట్నంలో, స్వయాన ఆయన కొడుకు అన్నా రాగరాజు, అయోధ్య రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆళ్ళ అయోధ్య డైరెక్టర్స్, ట్రై డ్రగ్స్ కంపెనీ, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు, వాళ్ళ జెండా జేబులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి బ్రోకరేజ్ చేస్తూ చేసే రాజకీయాలు. ఇవాళ మొన్న ఒక మాటలు మాట్లాడాడు, తాట తీస్తాను చర్మం తీస్తాను అన్నాడు. నిన్న ఒక మాట మాట్లాడాడు తుఫాను ప్రాంతాలకు వెళ్ళి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం, నీ చేత తాట తీపించుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు, నీకంటే మొనగాళ్ళు చాలామంది ఉన్నారు, కాకపోతే ఆ విధంగా మేము రెచ్చగొట్టాం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ ఉంది, క్రమశిక్షణతో నడిపించేటటువంటి నాయకుడు ఉన్నాడు, నీకంటే ఏ దిక్కు దివాణం లేదు, దారిత్రను లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, కానీ అదుపులో పెట్టుకోవద్దు, దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను.